ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి తొలి విడతగా 7500 రూపాయలు ఖాతాలో జమ కానున్నాయి. రెండో విడత రైతు భరోసాలోని వివరాలను ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ప్రారంభమైంది. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించామని సీఎం తెలిపారు. సాధారణ పరిస్థితులు ఉంటే రైతులతో కలిసి భారీ సభలో ఈ కార్యక్రమం నిర్వహించే వాళ్ళమని సీఎం అన్నారు. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఎంత చేసినా తక్కువే అని అభిప్రాయపడ్డారు. వ్యవసాయానికి పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకూడదని, పెట్టుబడి సాయం అందించేందుకే రైతు భరోసా కింద ప్రతి ఏటా 13500 రూపాయలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. పథకాన్ని మనం మొదలు పెట్టేటప్పటికీ మనం ఎన్నికల మేనిఫెస్టోలో పాదయాత్ర తర్వాత ఎన్నికల మేనిఫెస్టో డిక్లేర్ చేసినప్పుడు అందులో 4 ఏళ్ల పాటు ఈ పథకం ఇవ్వడము చెప్పిన దానికన్నా కూడా ముందుగా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇవాళ చేయగలుగుతా ఉన్నాం. 12500 రూపాయలని చెప్పాం, దాన్ని సంవత్సరానికి 13500 రూపాయలు ఈరోజు ఇవ్వగలుగుతున్నామని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. 4 ఏళ్ల పాటు అని చెప్పాం, ఆ 4 ఏళ్లది ఏకంగా 5 ఏళ్ల పాటు కూడా ఇవాళ ఇస్తా ఉన్నాము అని కూడా రైతన్నల తరపున గర్వంగా కూడా చెప్తా ఉన్నా. గత ఏడాది 6350 కోట్లు రైతు భరోసా కింద చెల్లించామని, రైతు భరోసా కింద 5500 రూపాయల నగదు రైతుల అకౌంట్లో జమ అవుతాయని తెలిపారు. ఏప్రిల్లో 2000, ఇప్పుడు 5500 రూపాయలు ఇస్తున్నామని అన్నారు. కౌలు రైతులు, అటవీ భూములు, అసైన్డ్ భూములు సాగు చేస్తున్న వారికి 7500 రూపాయలు అందజేస్తామని అన్నారు. రైతు భరోసా కింద మొత్తం 13500 రూపాయలు రైతులకు అందిస్తామని, గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా కూడా ఉంచుతామని తెలిపారు. ఎవరి పేరైనా లేకపోతే నమోదు చేయించుకోవాలని, రైతులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, నగదు బదిలీ కాకుంటే 1902 కాల్ సెంటర్కు రైతులు ఫోన్ చేయొచ్చని సీఎం అన్నారు. దాదాపుగా రైతన్నలకు 46,69,000 రైతు కుటుంబాలకు నేడు సంవత్సరం 6,534 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా ఇవ్వగలిగాం. ఈ సంవత్సరం మళ్ళీ 15వ తారీఖున, అంటే ఈ రోజున, ఈ పథకానికి దాదాపుగా 49 లక్షల రైతుల కుటుంబాలకు ఏకంగా ఈ పథకాన్ని ఇవాళ లాంచ్ చేస్తా ఉన్నాం. 7500 రూపాయలు మనం మే మాసంలోనే ఇవ్వాలని అనుకున్నప్పటికీ కోవిడ్ కారణంగా, కరోనా కారణంగా 2000 రూపాయలు మనం ఏప్రిల్ మాసంలోనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మే 15, అంటే నెల కిందట ఇచ్చిన ఆ 2000 రూపాయలు నెల కిందట ఇచ్చాం. మళ్ళీ ఇవాళ 15న రైతన్నలు పంటలు వేసుకునేదానికి ఇంకా సన్నద్ధం అయ్యే కార్యక్రమంలో, ఖరీఫ్ మొదలవుతుంది జూన్ నుంచి, ఆ జూన్ పంటలకు సన్నద్ధమయ్యే దానికోసం, పెట్టుబడి కోసం రైతన్నకు అవసరము అని చెప్పి భావించి బ్యాలెన్స్ 5500 రూపాయలు ప్రతి రైతన్నకు పూర్తిగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజున ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులు, అర్హులైన కౌలుదారులు, సాగుదారులకు నగదు జమ చేయడం ఇది రెండోసారి. ప్రతి ఏటా 13500 రూపాయల చొప్పున వరుసగా రైతులకు 2వ ఏడాది అందిస్తున్నారు. ఈసారి దాదాపు 49,43,590 పైగా రైతు కుటుంబాలకు తొలి విడతగా నేడు 2800 కోట్ల మొత్తం వారి ఖాతాల్లో జమ కానుంది. కాగా తొలి విడత కిందే గత నెలలో 2000 రూపాయల చొప్పున 875 కోట్లు జమ చేసింది. గత ఏడాది కన్నా ఈసారి లబ్ధి పొందే రైతు కుటుంబాల సంఖ్య 2,74,000 అధికంగా ఉన్నాయి. మే 30న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తారు. ఈ కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయి. రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వ్యవసాయానికి సంబంధించిన సలహాలను ఆర్బీకే ద్వారా అందిస్తారు. భూసార పరీక్షలు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే చేస్తామని,
రైతు భరోసా కేంద్రంలో 3 రకాల ల్యాబ్లను కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఏకంగా 10,614 రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకే రైతు భరోసా కేంద్రం ద్వారా ఉపయోగపడుతుంది అని ఎక్కడైతే భావించారో ఆ ప్రతి చోట కూడా 10,641 రైతు భరోసా కేంద్రాలు మే 30వ తారీఖున మన ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం రోజున అవి కూడా ఆవిష్కరణ చేస్తా ఉన్నాం. రైతు అనే వ్యక్తి ఎక్కడా కూడా మోసపోకుండా, నాణ్యత లేని వస్తువులు ఏది కూడా రైతు అనే వ్యక్తి కొనుక్కోకుండా, రైతులు ఏదైనా కొనుక్కుంటే అది నాణ్యతతో కూడిన ఉండేట్టుగా చూసుకునే దానికోసం నాణ్యతను టెస్ట్ చేసి స్టాంప్ వేసి మార్క్ చేసి నాణ్యతతో కూడిన విత్తనాలు, నాణ్యతతో కూడిన పెస్టిసైడ్స్, నాణ్యతతో కూడిన ఫర్టిలైజర్స్ ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయం జరుగుతుంది. ఈ క్రాపింగ్ ద్వారా పంట రుణాలను ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని, గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తాయని సీఎం చెప్పారు. వ్యవసాయం, రైతు భరోసా కేంద్రాలకు ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నెలతలి కార్యక్రమం. నమస్తే.